వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ వీడియో లైక్ చేసి చూడండి అది మన ఛానల్కి సపోర్టివ్ ఉంటుంది సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఇఫ్ ఏ కమ ఆర్ ఎనీ టూ ఎలిమెంట్స్ ఆఫ్ గ్రూప్ జీ అండ్ హెచ్ఎన్ సబ్ గ్రూప్ అయితే ఈ కండిషన్స్ మనం ప్రూవ్ చేయమని చెప్పాడు ఏం లేదు జే గ్రూప్లో ఏ కమ బీ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం హెచ్ఎన్ సబ్ గ్రూప్ అనుకున్నట్లయితే ఏ బిలాంగ్స్ టు బిహెచ్ అయితే ఏ హెచ్ఎసీ బీహెచ్ అవుతుంది ఏ హెచ్ఎజీ బీహెచ్ అయితే ఏ బిలాంగ్స్ టు బిహెచ్ అవుతుంది ఈ కండిషన్ అర్థం అదే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఈ కండిషన్ తీసుకుని ఈ కండిషన్ ప్రూవ్ చేయండి ఈ కండిషన్ తీసుకుని ఈ కండిషన్ ప్రూవ్ చేయండి సేమ్ అదే విధంగా ఈ కండిషన్ కూడాను సొల్యూషన్ చూద్దాం గివెన్ a, b బిలాంగ్స్ టు వాడు ఇచ్చిన రాస్తాం a, b బిలాంగ్స్ టు g g అనేది గ్రూపులో a, b ఎలిమెంట్స్ ఉన్నాయి h అనేది సబ్ గ్రూప్ అని వాడు ఇచ్చిన రాస్తాం ఫస్ట్ కండిషన్ తీసుకుంటాం సపోజ్ a బిలాంగ్స్ టు bh a బిలాంగ్స్ టు bh ఇక్కడ నేను b ఇన్వర్స్ తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తాను మల్టిప్లై విత్ b ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్ సో బి యూనివర్స్ ఇంటూ ఏ బిలాంగ్స్ టు బి యూనివర్స్ ఇంటూ బి ఇంటూ హెచ్ సో మనకి ఇక్కడ బీ యూనివర్స్ ఇంటూ బి అంటే ఇన్వర్సల్ ఆ ప్రకారం ఈ అని తెలుసు బి యూనివర్స్ ఇంటూ బి అంటే ఇన్వర్సల్ ఆ ప్రకారం ఏ అని తెలుసు సో బినివర్స్ఏ బిలాంగ్స్ టు బిన్వర్సల్ బి ప్లేస్లో ఈ రాస్తాం ఈహెచ్ ఈ అంటే ఏంటి ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే వన్ ఇక్కడ మల్టిప్లై చేస్తాను మల్టీప్లై చేసేటప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ వన్ అవుతుంది వన్ ఇంటూ హెచ్ అంటే హెచ్ అదే రాస్తాం బి యూనివర్స్ఏ బిలాంగ్స్ టు హెచ్ అని ఇక్కడ నేను బిలాంగ్స్ టుని ఈక్వల్టీలోకి మార్చుతాము చూడండి మనకు ఒక కండిషన్ ఉంది హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అయినప్పుడు హెచ్ హెచ్ ఈజ్ ఈక్వల్ హెచ్ హెచ్ ఈజ్ ఈక్వల్ హెచ్ అవుతుంది ఈ కండిషన్ నుండి ఈ వ్యాల్యూని రాస్తాం చూడండి ఈ వాల్యూ మొత్తాన్ని హెచ్ అనుకుందాం స్మాల్ హెచ్ అనుకున్నట్లయితే హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అయితే హెచ్ హెచ్ ఈజ్ ఈక్వల్ హెచ్ అని రాస్తాం హెచ్ హెచ్ ఈజ్ ఈక్వల్ హెచ్ అని హెచ్ ప్లస్లో ఏం రాయాలి బేనవర్సే హెచ్ అంటే హెచ్ ఈక్వల్ టు హెచ్ ఎక్కడ హెచ్ అంటే ఇది ఎలిమెంటు ఈ హెచ్ అంటే సబ్ గ్రూప్ అని అర్థం ఈహెచ్ అంటే సబ్ గ్రూప్ అని అంటున్నాం సో హెచ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ హెచ్ ప్లేస్లో బిఇన్వర్స్ఏ రాస్తాం ఇంటూ హెచ్ ఈక్వల్ టు హెచ్ సో బీన్వర్సి ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బిలాంగ్స్ టు ఇన్ ఈక్వల్టీ ఎలా మార్చిందో అర్థమైంది అనుకుంటాను సో ఇక్కడ బీఈన్వర్స్ ఏ హెచ్ ఈజ్ ఈక్వ టు హెచ్ ఇక్కడ నేను బిఎన్వర్స్ని తీసేయాలనుకుంటాను కాబట్టి బీ చేత మల్టీప్లై చేస్తాను ఇక్కడ బిఎన్వర్స్ని నేను మళ్ళీ ఎలిమినేట్ చేయాలనుకుంటాను సో బీ చేత మల్టీప్లై చేద్దాం బోత్ సైడ్స్ బి ఇంటూ బీన్వర్స్ ఇంటూ ఏ హెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ b ఇంటూ బీ ఇన్వర్స్ అంటే మనకు తెలుసు ఈ అని లా ప్రకారం సో ఈ ఇంటూ ఏహెచ్ ఇస్ ఈక్వల్ టు బీహెచ్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది ఈ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ మల్టిప్లై చేసే ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి వన్ సో వన్ ఇంటూ ఏంటి ఏ సో ఏహెచ్ హెచ్ ఇస్ ఈక్వల్ టు బీహెచ్ ఇది కండిషన్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏ బ్రాన్స్ బిహెచ్ తీసుకుని ఏ హెచ్ ఇస్ ఈక్వల్ బీహెచ్ ఆ కండిషన్ మనం ప్రూవ్ చేస్తాం ఇప్పుడు కన్వర్స్ సపోజ్ దట్ ఈ కండిషన్ తీసుకుని ఈ కండిషన్ ప్రూవ్ చేద్దాం అదే డైరెక్ట్ రాస్తాం ఇక్కడ కన్వర్స్లీ లెట్ ఏహెచ్ఎస్ కూడా బిహెచ్ ఈ కండిషన్ తీసుకుంటాం మనకి ఆల్రెడీ ఒక రూల్ తెలుసు ఏ అనేది లెఫ్ట్ కోసెట్లో ఉంటుంది రైట్ కోసెట్లో ఉంటుంది ఏ బిలాంగ్స్ టు ఏహెచ్ అవుతుంది ఏ బెలాంగ్స్ టు హెచ్ఏ అవుతుంది సో ఈ కండిషన్ నేను తీసుకుంటాను ఏ బిలాంగ్స్ టు ఏహెచ్ అని మనకి చూడండి పైన కండిషన్ ప్రకారం ఏహెచ్ అంటే ఏం తీసుకోవచ్చు బీహెచ్ సో ఏ బిలాంగ్స్ టు ఏహెచ్ ప్లేస్లో బిహెచ్ తీసుకున్నాను నేను ఏ బిలాంగ్స్ టు బిహెచ్ ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది ఏ బిలాంగ్స్ టు బిహెచ్ సో ఈ కండిషన్ తీసుకుని ఏ బిలాంగ్స్ టు బిహెచ్ అని ప్రూవ్ చేస్తాం ఇది రాస్తాం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు ఫస్ట్ ఏ బిలాంగ్స్ టు బిహెచ్ అని తీసుకుంటాం బీ అయితే మల్టిప్లై చేస్తాం బియూనివర్స్ ఇంటు బి అంటే ఈ తీసుకుంటాం ఏ అంటే వన్ అని తెలుసు సో బీఎన్వర్ఏ బిలాంగ్స్ టు హెచ్ ఇక్కడ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అయినప్పుడు హెచ్ హెచ్ ఈజ్ తీసుకుంటాం హెచ్ ప్లేస్లో బిఎన్వర్స్ఏ హెచ్ ఈజ్ హెచ్ ఈక్వల్ టు హెచ్ చూడండి హెచ్ బిలాంగ్స్ హెచ్ అయినప్పుడు హెచ్హెచ్ హెచ్ ఇజీ కూడా హెచ్ అవుతుంది హెచ్ హెచ్ ఇజీ కూడా హెచ్ హెచ్ ప్లస్లో బిఎన్వర్స్ ఏ ఇంటూ హెచ్ ఈక్వల్ టు హెచ్ అది రాస్తాం ఇక్కడ బీహెచ్ అయితే బోత్ సైడ్స్ నేను మల్టిప్లై చేశాను బిఇంటు బీఎన్వర్స్ అంటే ఈ అయిపోతుంది ఈ అంటే ఐడెంటి వన్ వన్ ఇంటూ ఏహెచ్ అంటే ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ ఈ విధంగా కండిషన్ వస్తుంది ఇక్కడ ఏహెచ్ చీజ్ కూడా బీహెచ్ తీసుకుంటాం మనకి లెఫ్ట్ కోసేట రైట్ కోసేట ప్రకారం ఏ అనేది ఏహెచ్లో ఉంటుంది ఉంటుంది హెచ్ఏలోనే ఉంటుంది సో ఏ బెలాంగ్స్ టు హెచ్ఎన్ తీసుకుంటాం ఏ హెచ్ ప్లస్లో బిహెచ్ కూడా రాయొచ్చు ఎందుకంటే ఏహెచ్ ఏహెచ్జ్ కూడా బీహెచ్ కాబట్టి సో ఏ బెలాంగ్స్ టు బిహెచ్ఎని రాసాం ఆ విధంగా ఈ కండిషన్ నేను ప్రూవ్ చేస్తాను సో ఇక్కడ మనం తీసుకున్న కండిషన్ ఏ బిలాంగ్స్ టు బిహెచ్ ఇఫ్ లీఫ్ ఏ హెచ్ఈజీ కూడా బిహెచ్ ఫస్ట్ కండిషన్ మనం ప్రూవ్ చేస్తాం సెకండ్ కండిషన్ మీకు కావాలంటే ప్రూవ్ చేసుకోండి లేకపోతే డైరెక్ట్ వచ్చు సిమిలర్లీ ఏ బిలాంగ్స్ టు హెచ్బీ ఇఫినోలీఫ్ హెచ్ఈజీ కూడా హెచ్బి అని రాసేస్తాం ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేస్తాం సెకండ్ కండిషన్ అదే విధంగా అవుతుంది అని చెప్తాం అంతే సో ఇది కొంచెం ఒక సొల్యూషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇందులో ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ